केंद्र प्रभुत्व निर्लक्ष्य वैखरी देशव्याप्त मोदी प्रभुत्म के कार्मिक चट व्यतिरेक देशव्याप्त आल कार्मिक संघ निरसन चुनाव एआईटीयूसी सीआईटीयू पागो इतर कार्मिक अवसर उठा ले दी मुख्य अतिथि इच्छे सीपीएम जिला कार्यवर्ग सभ्युज इंचारजी बंड सुजान ग ఈరోజు రేపు దేశవ్యాప్తంగా పది కార్మిక సంఘాలు బీజేపీ తప్ప మిగతా రాజకీయ పార్టీలు మొత్తం కూడా మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక హక్కుల్ని కాలరాసినటువంటి విధానాలకు వ్యతిరేకంగా 44 చట్టాలను 4 కోట్లు విభజించి కార్మిక హక్కుల్ని కాలరాసినటువంటి మోడీ సర్కారుతో విసలు నిలిపే విధంగా ఈరోజు దేశవ్యాప్తంగా రేపు దేశవ్యాప్తంగా సమ్మె కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఇవాళ రాజకీయ పార్టీలన్నీ కూడా ఈవెన్ తెలంగాణలో ఉన్నటువంటి టీఆర్ఎస్ అధికార పార్టీ కూడా ఈరోజు దేశవ్యాప్త సమ్మెలో మరి ఆ రాష్ట్రంలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అందుకోటి ఇలా బీజేపీ మతోన్మాదం అదేవిధంగా రైతు కార్మిక చట్టాలు రైతు కార్మిక కర్షక ఐక్యత ఒత్తులన్న పేరుతోటి ఇవాళ ఢిల్లీలో సుమారుగా 13 నెలల పాటు రైతు కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా మరి ఇవాళ పోరాటం కొనసాగినటువంటి పరిస్థితి ఉన్నది. ఆ పోరాటాన్ని మరి ఇంకా ఉధృతంగా దేశంలో ఉన్నటువంటి పార్లమెంట్లో ఈ చట్టాన్ని మరి ఎక్కడగా కట్టినట్టుగా రైతుల యొక్క కోల్పోయినప్పటికీ ప్రభుత్వం తప్పైందని విరమించుకున్నటువంటి తాత్కాలికంగా విరమించుకున్నటువంటి అదే రకంగా రైతులకు మద్దతు సంబంధం విషయంలో పార్లమెంట్ లో చట్టం చేయాలని అదేవిధంగా ప్రజా వ్యతిరేక విధానాలు ఇవాళ పార్లమెంట్లో విధానాన్ని ఏ రకంగా అయితే చెప్పేసి కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేగాక ఇవాళ పార్లమెంట్ ఎన్నికలు అయితే మన 3-4 రాష్ట్రాల్లో ఎన్నికలు అయిపోగానే మరి ఇవాళ ఎక్కడ చూసినా కానీ ఇక్కడ పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధర మీ కొరకే సమ్మె ఊళ్ళ కోసం కాదు రిక్రూట్మెంట్ లేకపోవడం ప్రభుత్వ ఆస్తుల్ని ప్రభుత్వ సంస్థల్ని కూడా మొత్తం ప్రైవేటీకరణ చేసి దేశ సంపదని కొల్లగొట్టే విధంగా మోడీ సర్కారు విధానాలు ఉన్నాయి. ఆ విధానాలకు వ్యతిరేకంగా మనం అనేక పోరాటాలు నిర్వహించి ప్రభుత్వాలకు నిరసన తెలిపాల్సిన అవసరం ఉన్నది. అందులో భాగంగా ఈరోజు రేపు జరిగేటువంటి సమ్మెని ఏర్పాటు చేయాలని చెప్పేసి రేపు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు కార్మికులు కర్షకులు అందరూ కలిసి ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. అందులో పాల్గొన్నటువంటి మీ అందరికీ శిశరం గారు పక్కగా చెప్పి అదేవిధంగా ఇప్పుడు సిపిఐ మండల కార్యదర్శి తిరుపతి మాట్లాడుతూ కోరుతున్నాం.
भारत देश अंत जो
Gracias.